గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కైరా అద్వానీ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో చేస్తున్న మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీపై ఇంటర్నెట్ లో చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు యాంటీ ఫ్యాన్స్. ఎంతలా అంటే, మొదటిగా డైరెక్టర్ శంకర్, శంకర్తో రామ్ చరణ్ సినిమా ఒప్పుకున్నారు అని న్యూస్ బయటకు వచ్చిన దగ్గర నుంచి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. ఏ విధంగా అంటే, శంకర్ లాస్ట్ హిట్ రోబో, తర్వాత తీసిన సినిమాలన్నీ ఫ్లాప్, శంకర్ పని అయిపోయిందని, శంకర్ని ఎవరూ పట్టించుకోవడం లేదు అని, ఈ సినిమా కూడా ఫ్లాపే అంటూ స్టార్ట్ చేశారు. తర్వాత ఈ సినిమాను డైరెక్టర్ శంకర్ గారు అస్సలు పట్టించుకోవట్లేదు అని, అసలు ఈ సినిమాని ఆయన వదిలేశారని, అందుకే శైలేష్ కోలేరు అనే డైరెక్టర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నట్లుగా చాలా నెగిటివిటీని స్ప్రెడ్ చేశారు. అలాగే ఈ సినిమా సంబంధించిన బిజినెస్, ఈ సినిమా పెద్దగా బిజినెస్ జరగడం లేదు అని, ఎవరూ కొనడానికి రావడం లేదు అని, ఒకవేళ వచ్చినా శంకర్ గారి ముఖం చూసి ఈ సినిమాను కొంటారు అని లేనిపోని విధంగా ఈ సినిమాపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. దానికి తోడు ఈ సినిమాకు సంబంధించి ఒక్క ఫస్ట్ లుక్ మరియు టైటిల్ వీడియో మాత్రమే రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి ప్రతి షూటింగ్ పిక్స్ లీక్ అవుతూనే వచ్చాయి. అలాగే ఈ సినిమాకు సంబంధించి జరగండి అనే సాంగ్ కూడా మొదటిగా లీక్ అయింది. ఆ లీక్ అయిన సాంగ్ మీద కూడా నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. ఎలా అంటే, సాంగ్ బాగాలేదు, తమన్ రొట్ట మ్యూజిక్ ఇచ్చాడు అని, కాపీ సాంగ్ అని, వేస్ట్ సాంగ్ అంటూ ఒక సినిమాని ఏ విధంగా నాశనం చేయాలో అన్ని విధాలుగా ఈ సినిమాకి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. కట్ చేస్తే ఈ సినిమాను డైరెక్టర్ శంకర్ దర్శకత్వం చేయట్లేదు అన్నవాళ్ళు ఇప్పుడు ఈ సినిమాను శంకర్ సార్ డైరెక్ట్ చేస్తున్నాడు అని అంటున్నారు. కారణం ఏంటి అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ సినిమా నార్త్ రైట్స్ 75 కోట్లు ప్లస్ కాబట్టి. 75 కోట్లకు శంకర్కి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా? డైరెక్టర్ శంకర్ ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోతో కూడా సినిమా తీయలేదు, తమిళ హీరోస్తో మాత్రమే సినిమాలు తీశారు. అలాంటిది ఫస్ట్ టైం రామ్ చరణ్ గారితో సినిమా తీస్తున్నారు అంటే యాంటీ ఫ్యాన్స్కి ఎలా ఉంటుంది చెప్పండి? ఒళ్ళు మండిపోతుంది కదా. ఫస్ట్ బాధ అదైతే, రెండోది జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవరా. ఈ సినిమాలో ఎన్టీఆర్ కాకుండా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ మరియు బాలీవుడ్ బ్యూటీ అయినటువంటి జాన్వీ కపూర్ మరియు బిగ్ డైరెక్టర్ కొరటాల శివ ఇంకా చాలామంది ఉన్నారు. చైత్ర రాయ్, స్కైటమ్ చెస్కో, మురళీ శర్మ, శ్రీకాంత్ ప్రకాష్ రాజ్, కలయ్య రసన్, అభిమన్యు సింగ్, రమ్యకృష్ణ, నారాయణ్, బిగ్ స్టార్ కాస్ట్ ఉన్న సినిమా. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ టైటిల్ వీడియో గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. పైగా ఈ దేవరా సినిమాకు సీక్వెల్ కూడా ఉంది. కానీ దేవరా సినిమాను నార్త్ రైట్స్ కేవలం 45 కోట్లకు మాత్రమే అమ్ముడుకుపోయింది. అది కూడా ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న ఎన్టీఆర్ సినిమా కావడం విశేషం. కానీ రామ్ చరణ్ గేమ్ చేంజర్ అలా కాదు. ఈ సినిమాకు సంబంధించి మొదటి మూవీ అనౌన్స్మెంట్ 2021 ఫిబ్రవరి 12 జరిగింది. మూవీ అనౌన్స్మెంట్ జరిగిన 2 సంవత్సరాల పైనే March 27, 2023 ఫస్ట్ లుక్ మరియు టైటిల్ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి దాదాపు 2 సంవత్సరాల పైనే పట్టింది. మరలా 1 సంవత్సరం తర్వాత March 27 ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. అది కూడా లీక్ అయిన సాంగ్. ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి వీడియో గ్లిమ్స్ను కూడా రిలీజ్ చేయలేదు. అయినా సరే గేమ్ చేంజర్ నార్త్ రైట్స్ 75 కోట్లపైనే అమ్ముడుపోయింది. కరెక్ట్గా వాళ్ల భాషలో చెప్పాలంటే, ఎన్టీఆర్ కొరటాల దర్శకత్వంలో సినిమా చేస్తూ నార్త్ రైట్స్ 45 కోట్లు పెడితే, రామ్ చరణ్ శైలేష్ కోలేరు దర్శకత్వంలో సినిమా చేస్తూ రామ్ చరణ్ నార్త్ రైట్స్ 75 కోట్లు పెట్టాడు. అదేంటి, గేమ్ చేంజర్ సినిమాకి శంకర్ కథ డైరెక్టర్, శైలేష్ కోలేరు డైరెక్టర్ అంటున్నారేంటి అని చాలామందికి డౌట్ రావచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, రామ్ చరణ్ యాంటీ ఫ్యాన్స్ కొంతకాలం క్రిందట గేమ్ చేంజర్ సినిమాను శంకర్ గారు డైరెక్ట్ చేయట్లేదు, ఈ సినిమాను శైలేష్ కోలేను డైరెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక యాంటీ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ, అలాగే యాంటీ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై నెగిటివిటీని స్ప్రెడ్ చేశారు. అందుకనే వాళ్ల భాషలో శైలేష్ కోలేను డైరెక్షన్లో రామ్ చరణ్ గారు ఇంది నాట్ రైట్స్ 75 కోట్లు పలికిందని చెప్పేసి చెప్తున్నానమాట వాళ్ల భాషలో అని. అయితే ఈ గేమ్ చేంజర్ సినిమాకి శైలేష్ కోలేనుకి సంబంధం ఏంటి అని చాలా మందికి డౌట్ అయితే ఉండొచ్చు. ఒక సినిమాకి సంబంధించి ఒకేసారి 2-3 చోట్ల
షూటింగ్ ఉన్నప్పుడు రెండు మూడు చోట్ల కూడా డైరెక్టర్ అక్కడ ఇక్కడ చూడాలంటే కుదరదు. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే, మెయిన్ ఆర్టిస్టులు మెయిన్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మెయిన్ డైరెక్టర్ ఉండి చిన్న చిన్న ఆర్టిస్టుల దగ్గర వాళ్ళ యొక్క అసిస్టెంట్ డైరెక్టర్ను పంపించి ఆ సీన్స్ని షూట్ చేస్తారు. రాజమౌళి గారు కానీ, సుకుమార్ గారు కానీ, మిగిలిన డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే చేస్తారు. అలాగే గేమ్ చేంజర్ సినిమాకి ఒకేసారి రెండు మూడు చోట్ల షూటింగ్ జరిగినప్పుడు మెయిన్ రామ్ చరణ్ గారి వద్ద శంకర్ గారు ఉండి మిగిలిన ఆర్టిస్టుల వద్ద ఈ చిన్న చిన్న సీన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి శైలేష్ కోలేను అనేటటువంటి డైరెక్టర్ని శంకర్ గారు పంపించారనమాట ఒక నాలుగు షార్ట్స్ తీమని. అసిస్టెంట్ డైరెక్టర్లు చేసేటువంటి చిన్న చిన్న సీన్స్కి వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ పంపిస్తే సరిపోద్ది శంకర్ గారు, కానీ ఆ చిన్న చిన్న ఆ నాలుగు మూడు షాట్లకు కూడా డైరెక్టర్ అయినటువంటి శైలేష్ కోలేను పంపించారు. అంటే ఒకసారి ఆలోచించుకోండి శంకర్ యొక్క విజన్. అలాగే హిట్ సినిమాకు సీక్వెల్గా వస్తున్న సినిమా కూడా కాదు. కొంతమంది సీక్వెల్ అంటే అర్థం కాకపోవచ్చు. సీక్వెల్ అంటే బాహుబలి పార్ట్ వన్ బిజినెస్ తక్కువ జరిగింది, కానీ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత దానికి సీక్వెల్గా వచ్చిన బాహుబలి 2 బిజినెస్ ఎక్కువగా జరిగింది. కారణం పార్ట్ 1 సూపర్ హిట్ అవడం. అలాగే కేజీఎఫ్ 1 బిజినెస్ తక్కువగా జరిగింది, కానీ సినిమా హిట్ అవ్వడం వల్ల కేజీఎఫ్ 2 బిజినెస్ ఎక్కువగా జరిగింది, కారణం కేజీఎఫ్ 1 హిట్ అవ్వడం. అలాగే సాలార్ పార్ట్ 1 బిజినెస్ ఎక్కువగానే జరిగింది. సినిమా రిజల్ట్ పక్కన పెడితే కలెక్షన్స్ బాగానే వచ్చాయి, అందువల్ల సాలార్ పార్ట్ 2కి కలెక్షన్స్పై డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా పుష్ప పార్ట్ 1 బిజినెస్ తక్కువగానే జరిగింది, కానీ సినిమా హిట్ కాబట్టి పుష్ప పార్ట్ 2 బిజినెస్ ఎక్కువ జరిగే అవకాశం ఉండొచ్చు. గేమ్ చేంజర్ ఈ సినిమాకు సంబంధించి గ్లిమ్స్ లేదు, టీజర్ లేదు, ఈ సినిమాకి బజ్ కూడా లేదు, జీరో కంటెంట్. బాలీవుడ్ నుంచి ఒక్క బిగ్ స్టార్ కూడా లేడు. హిట్ సినిమాకి సీక్వెల్ కూడా కాదు. అయినా సరే ఈ సినిమాకి నార్త్ రేట్స్ 75 కోట్లకు అమ్ముడుకుపోయింది. అక్కడ ఉన్నది రామ్ చరణ్ కాబట్టి. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, అదేంటంటే గేమ్ చేంజర్లో కూడా వేరే ఇండస్ట్రీ యాక్టర్స్ ఉన్నారు కదా అని. దేవరా సినిమాలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ అన్ని భాషలకు సంబంధించిన యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా కలెక్షన్స్ వస్తాయి. కానీ గేమ్ చేంజర్లో తెలుగు, తమిళ యాక్టర్స్ మాత్రమే ఉన్నారు. తమిళ యాక్టర్స్ ఉంటే తమిళనాడులో బిజినెస్ జరుగుతుంది, హిందీలో జరగదు కదా. అలాగే మన టాలీవుడ్ నుంచి రిలీజ్ అయిన సినిమాల్లో అత్యధిక బిజినెస్ జరిగిన సినిమాల్లో రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ 75 కోట్లతో టాప్ 2 ప్లేస్లో ఉంది. టాప్ 1లో కూడా ఉన్నది రామ్ చరణ్ సినిమాయే, అదేంటంటే 90 కోట్లు. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే ఈ సినిమాకు 75 కోట్లు కొనుగోలు అవ్వడానికి కారణం డైరెక్టర్ శంకర్ అనుకుంటారు. నిజంగా కారణం డైరెక్టర్ శంకర్ అయితే తను ప్రజెంట్ చేస్తున్న మరో సినిమా భారతీయుడు 2. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ వీడియో గ్లిమ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. పైగా హిట్ సినిమాకు సీక్వెల్, ఎందుకంటే భారతీయుడు సూపర్ హిట్, మరి బిజినెస్ ఏ రేంజ్లో జరగాలి. కానీ కేవలం నార్త్ రేట్స్ 20 కోట్లకు మాత్రమే కొనుక్కోవడం జరిగింది. ఇప్పుడు అర్థమైందా రామ్ చరణ్ రేంజ్ ఏంటో. మరలా కొంతమంది ఏమనుకుంటారంటే అదేంటి ఓన్లీ గేమ్ చేంజర్ మరియు దేవరా సినిమాలకు మాత్రమే కంపారిజన్ చేస్తున్నావేంటి అనుకోవచ్చు. ఎందుకంటే 3R సినిమాలో యాక్ట్ చేసిన ఇద్దరు హీరోలు, ఆ సినిమాలో మా హీరో మెయిన్ హీరో అంటే మీ హీరో సైడ్ యాక్టర్ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటుంటే, దానికి రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా మా హీరోనే మెయిన్ హీరో, మీ హీరో సైడ్ హీరో అంటూ ఫ్యాన్ వార్ జరుగుతూనే ఉంది సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి. నిజానికి 3R సినిమా రిలీజ్ అయిన రోజు పబ్లిక్ రివ్యూస్ ఒకసారి చూడండి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఎన్టీఆర్ కు సెకండ్ హాఫ్ మొత్తం దొబ్బేసినాడు. రామ్ చరణ్ సినిమా అంతా రామ్ చరణ్ రాజమౌళి మాత్రం సివియర్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ హట్ చేసినాడు. కట్ చేస్తే సినిమా సూపర్ హిట్ అయ్యి అందరి ప్రశంసలు పొందిన తర్వాత మా హీరో గొప్ప అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్ స్టార్ట్ చేయడం జరిగింది. నిజానికి 3R సినిమాలో మెయిన్ హీరో ఎవరు, సైడ్ హీరో ఎవరు అనేది ప్రజలకు బాగా తెలుసు. తీసిన డైరెక్టర్కి తెలుసు, కథ రాసిన రైటర్కి తెలుసు, అలాగే అందులో యాక్ట్ చేసిన సైడ్ హీరోకి కూడా తెలుసు. థ్యాంక్ యూ చక్కన్న, ఈ చిత్రంలో నాకు ఒక చిన్న పాత్ర ఇచ్చినందుకు. మీరు కట్టబోయే ఒక రామసేతు నిర్మాణంలో ఒక ఉడతలాగా నాకు కూడా అవకాశాన్ని కలిగించారు. థ్యాంక్ యూ చక్కన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకా బాగా చెప్పాలంటే అనురుద్ధ్, జాన్వి, సైఫ్ అలీ ఖాన్ అండ్ ఎన్టీఆర్ నలుగురు కలిస్తే దేవరా సినిమా నార్త్ రేట్స్ 45 కోట్లు. అలాగే శంకర్,
కమలాసన్ కలిస్తే భారతీయుడు 2 నార్త్ రీడ్స్ 20 కోట్లు. మరి గేమ్ చేంజర్ రామ్ చరణ్ ఒక్కడే, నార్త్ రీడ్స్ 75 కోట్లు. ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉండొచ్చు, ఆర్ఆర్ఆర్ సినిమాలో మెయిన్ హీరో ఎవరనేది. RRR తర్వాత వాళ్ళు చేస్తున్న సోలో మూవీస్ ఇవే కాబట్టి, ఎందుకంటే పుష్ప పార్ట్ 1 తర్వాత పుష్ప పార్ట్ 2 రాబోతుంది, అలాగే సాలార్ పార్ట్ 1 తర్వాత సాలార్ పార్ట్ 2, అందుకే వీటితో కంపారిజన్ చేయట్లేదు. సీక్వెల్ మూవీస్ కాబట్టి నేను ఈ విధంగా కంపేర్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి, అదేంటంటే ప్రభాస్ కల్కి. ఈ సినిమాలో ప్రభాస్, కమలాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే అండ్ దిశా పటాని ఇంతమంది బిగ్ స్టార్ కాస్ట్ ఉన్నా సరే ఈ సినిమా హిందీ నార్త్ రేట్స్ వచ్చి 100 కోట్లు పలికింది. కానీ ఇవేమీ లేకుండానే గేమ్ చేంజర్ ఓన్లీ ఒక్క రామ్ చరణ్ వల్ల హిందీ నార్త్ రేట్స్ 75 కోట్లకు పలికింది. దట్ ఈస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. రామ్ చరణ్ ఇప్పటి వరకు ఒక్క పాన్ ఇండియా సినిమాతో రాలేదు, అలాగే సీక్వెల్ మూవీతో కూడా రాలేదు. స్ట్రైట్ ఫిల్మ్తో ఫస్ట్ టైం రాబోతున్నాడు, అది కూడా ఆల్ టైమ్ సెకండ్ హైయెస్ట్ బిజినెస్ ఫర్ ఎనీ స్టాండ్లోన్ ఫిల్మ్. దట్ ఈస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.